శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామిని నమో నమ ఒక వ్యక్తి తానున్న స్థానం దాని పవిత్రత దాని నియమాలు తెలుసుకుని దాన్ని ఎల్లవేళలా కాపాడుకోవాలి ఆ కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి ఇదే ధర్మం అంటే మరొకటి కాదు అలాంటి ధర్మాన్ని పాటించిన వాళ్ళే మహాపురుషులు అనిపించుకుంటారు ఇది ఒకరు చూస్తున్నప్పుడే కాకుండా చూడనప్పుడు కూడా ఆ విధంగా ఉండగలిగిన వాడు మహాత్ముడవుతాడు ఒకప్పుడు కంచి మహాస్వామి వారు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో అంటే అప్పుడు సుమారు ఆయన ముప్పై ఐదు ఏళ్ళ వయస్సు ఉంటుంది అప్పటికే ఆయన పీఠాధిపతిగా ఉన్నారు తిరువన్నామలలో విజయం చేస్తున్నటువంటి సందర్భం ఆ సమయంలో విశ్వనాథ అయ్యర్ గారు వారు మేనేజర్గా ఉండేవారు అప్పుడు అప్పుడే భక్తులందరికీ దర్శనమిచ్చి స్వామివారు ఒక్కరే తన గదిలో తన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు బయట మేనేజర్ ఉన్నారు ఆ సమయంలో ఒక యువతి ఎంతో వ్యాకులంతా వచ్చి మేనేజర్ గారితో మాట అంది నేను స్వామివారిని ఏకాంతంలో కలిసి కొన్ని కష్టాలు చెప్పుకోవాలని స్వామివారు ఇప్పుడు ఒక్కరే ఉన్నారు వీళ్ళమ్మ మాట్లాడుకొని పంపించారు ఆవిడ లోపలికి వెళ్ళింది వెంటనే నిన్నెవరు పంపించారని అడిగారు స్వామివారు మేనేజర్ గారే పంపించారు అడిగితే అని ఎవరు నీతో వచ్చారు మీ నాన్న కానీ లేదా మీ మావగారు కానీ ఎవరైనా వచ్చారా అంటే ఎవరు రాలేదు ఒక్కరితోనే వచ్చాను అన్నారు వెంటనే మేనేజర్ గారు ఇలా రెండిన గట్టిగా పిలిచారు స్వామివారు పిలిచి నేను సన్యాసిని అందులో యవ్వనంలో ఉన్నటువంటి వాడిని శంకర సంప్రదాయానికి చెందినవాడిని మా గురించి మాట్లాడేటప్పుడు కూడా శంకరాచార్య అని చెప్తారు అంటే శంకరాచార్య పేరు మా ద్వారా ఇప్పుడు చెప్పబడుతుంది కానీ మాకేదైనా కీర్తి వచ్చినా అది శంకరాచార్య కీర్తే మాకేదో అపకీర్తి వచ్చినా ఆయనకు వెళుతుంది కనుక శంకరాచార్య నామం ఎప్పుడు కూడా అపకీర్తి పాలు కాకూడదు యవ్వనంలో ఉన్నటువంటి ఒక శంకరాచార్యులు ఒక యువత్తో ఏకాంతంగా మంతనాలాడేరని లోకంలో పేరు రాదా ఆమెతో పాటు మరొక పురుషుడు ఎవరైనా ఉన్నప్పుడు అంటే వారి సోదరుడో భర్తో తండ్రో తాతో ఎవరో ఒకరు ఉన్నప్పుడు తీసుకురావాలి కానీ ఇలా ఎప్పుడు కూడదుని గట్టిగా శాసనం చేశారు ఆయన అదే ఆయన మంచి యవ్వనంలో అదే వృద్ధాప్యంలో మంచి పరిణితి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట కాదు యవ్వనంలో ఉన్నప్పుడే చెప్పినటువంటి మాట ఇది ఇది ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే తాము ఎలాగూ పవిత్రంగానే ఉంటారు అందులో సందేహం లేదు కానీ లోకానికి కూడా పవిత్రంగా కనబడాలి ప్రతివాడు కూడా అందుకే ధర్మబద్ధంగా జీవించడం ఎంత అవసరమో ధర్మబద్ధంగా కనబడడం కూడా అవసరమే ఈ రెండూ చాలా ప్రధానం ఇక్కడ ఎందుకంటే తామున్న స్థానం సామాన్యమైంది కాదు ఆ పవిత్రత కాపాడబడాలి దానికి అవిచ్ఛిన్నంగా వస్తున్నటువంటి ఏ కీర్తి ఉందో దానికి కళంకం రాకూడదు అనేటువంటి ఒకనొక భావం ఉన్నది అందుకే ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా శంకరులు మాట్లాడుతున్నారనే ప్రజలు అనుకుంటారు కనుక తమకు వచ్చే కీర్తి అంతా శంకరులకే వెళుతుంది కనుక ఎల్లవేళలో అప్రమత్తంగా ఉండేవారు ఎందుకంటే శంకరుల పేర మేమందరం పనిచేస్తున్నాం కనుకనే శంకర ధర్మాన్ని వ్యాపింపజేయడం మా యొక్క బాధ్యత అదేవిధంగా సన్యాసి పీఠాధీశ్వరులు ఈ పవిత్రత కాపాడబడాలి దీన్ని భయం అనే అంటారు అయితే ఈ భయం హెల్దీ ఫియర్ అని చెప్పాలి ఇక్కడ ఇది ఆరోగ్యకరమైన భయం తానున్న స్థానాన్ని సరిగ్గా కాపాడుకోగలనా అనేటువంటి మాట ప్రతివాడికి ఉండాలి దీన్ని అప్రమత్తంగా వ్యవహరించడం అని కూడా చెప్తారు ఇక్కడ అందుకే ధర్మానికి ఎప్పుడూ కూడా లోటు రాకుండా ఉండడం అనేది వారి ద్వారా నేర్చుకోవాలి జితేంద్రియత్వం అనేది ఉన్నప్పటికీ కూడాను ఎంతమంది స్త్రీలు చుట్టూ ఉన్నా కూడా చలించనటువంటి ఒక ధీరత్వం వారి వద్ద ఉన్నప్పటికీ కూడా సన్యాస ధర్మంలో స్త్రీకు దూరంగానే ఉండాలి గనక అటువంటి విషయాన్ని చూపించారు ఒక రామకృష్ణ పరమహంస ఒక రమణ మహర్షి ఒక కంచి మహాస్వామి ఇటువంటి మహాత్ముల వ్యక్తిత్వాలు ఇంత గొప్పగా ఉంటాయి ఇలా కాంచీ పీఠంలో శృంగేరి పీఠంలో మన ప్రాచీనమైన పీఠ పరంపరలో వచ్చిన ఆచార్యులందరూ ఇటువంటి పవిత్రమైనటువంటి వారే అలాంటి పవిత్రమైన ఆచార్య పరంపర కలిగి ఉండడం హిందూ ధర్మం యొక్క గొప్పతనం కంచి మహాస్వామి వారు తమదాకా వచ్చినటువంటి పూర్వాచార్య పరంపరలోని పవిత్రత తపశ్శక్తి ఇదంతా తాము చూపించి తర్వాత వచ్చినటువంటి పీఠాధీశులకు కూడా దాన్ని అందించారు వారు దాన్ని నిలుపుకున్నారు ఇలాంటి పవిత్ర చరిత్రల యొక్క జీవితాలను మనం అధ్యయనం చేసినప్పుడు పిల్లలకి నేర్పేటప్పుడు కూడా వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలో దీన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ అటువంటి జితేంద్రియ లక్షణం స్త్రీని గౌరవించడం స్త్రీకి ఇచ్చిన మర్యాద ఇవి ఏవైతే తెలుసుకుంటారో తద్వారా స్త్రీ పట్ల అనుచితంగా ఎవరు ప్రవర్తించరు ఇది స్వామివారి జీవితంలో ఉన్నటువంటి ఘట్టాల్లో ఒక ఘట్టం ఇటువంటి సందర్భాలు ఎన్నో మనకు కనబడుతుంటాయి అందుకు పవిత్రతని కాపాడుకోవడం తన యొక్క హోదా ఏదైతే ఉన్నదో స్థానము దాని యొక్క విలువ ఉంది తెలియాలి ఇక్కడ ఆ స్థానానికి ఎప్పుడూ కూడాను ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు ఇది ప్రతివారు కూడా దీని నుంచి గమనించి వారికి అన్వయించుకోవాలి ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా ఒక హోదాలో ఉన్నప్పుడు కూడా ప్రతి వారు దీన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అధికార యొక్క బాధ్యత తెలుసుకుని దాని పవిత్రతను కాపాడుకుంటూ ఉంటారు కనుక మహాస్వామివారి సన్యాసిగా కాపాడుకున్న ధర్మాన్ని ప్రతివారు తమకు తగ్గ స్థితిలో కాపాడుకోవాలి అనే సందేశాన్ని దీని నుంచి గ్రహిస్తూ జగద్గురువులకి నమస్కరిస్తూ